ఏపీ లోకల్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ ఆమణి. ముందుకు బుల్టన్ హెడ్లైన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పగలగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. చంద్రగిరి మండలంలో దళితుల ఆందోళన. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం దుర్మార్గం. గోకవరంలో తెలుగుదేశం పార్టీ నాయకుల విస్తృత స్థాయి సమావేశం. రాజ్యాంగ రూపకర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రక్షణ లేదని, ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటని అంబేద్కర్ ఆశయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బాదురు ఎల్లయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం సానంబట్ల దళిత వాడలో ఏర్పాటు చేయడానికి సిద్ధం చేసిన బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది అగ్ర కులస్తులు పగపట్టి ధ్వంసం చేయడం, ఆ విషయంపైన దళితులు చంద్రగిరి సిఐ ఓబులేష్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బుధవారం టవర్ క్లాక్ వద్ద దళిత నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత ఐక్య వేదిక అధ్యక్షులు విసిరిపాటి శంకర్ మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అగ్రవర్ణాలు జీర్ణించుకోలేకపోతారన్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో యానాదుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పరమాల గోపి మాట్లాడుతూ, సానంబట్ల దళితవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిన్న సాయంత్రం 7 గంటలకు మాయమైంది. ఇంతవరకు కాన్ రాలేదు. మా విగ్రహం ఎక్కడ పోయింది ఏమనేది పోలీస్ శాఖ కానీ తీసుకుపోయిన వాళ్ళు కానీ ఎవరు కానీ ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ ఎవరూ రెస్పాండ్ లేదు, ఎవరూ సమాధానం లేదు. మేము ఏం చేయాలా దిక్కుదోషం పరిస్థితి. మహానుభావుడు అంబేద్కర్ విగ్రహాన్ని చేయడానికి మాకు ఏమి అర్థం కాని స్థితిలో ఉన్నాము. రాసిన మహనీయుడు దళితుల పాలిట దైవం, అలాగే ప్రతి ఒక్కరుకి ఆదర్శప్రాయుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చన్నగిరి మండలం చానంబట్ల అరిజిన వాళ్ళు కొంతమంది దుండగులు 5 మంది కలిసి అందరూ చూస్తుండగానే ధ్వంసం చేశారు. దాన్ని విగ్రహాన్ని ఎత్తుకొని పోయి ఎక్కడ మాయం చేశాడో మాకే తెలియదు. దాన్ని ఆసుపత్రికి కనుక్కునాలనేసి రాత్రి పోలీస్ స్టేషన్లో రాత్రి 12 గంటల వరకు ఉన్నాం. సిఐ గారు రేపు లోపల మీకు న్యాయం చేస్తాను, కేసు పెడతాను వాళ్ళ పైన అనేది చెప్పాడు. 24 గంటలు అవుతున్నది, ఇంతవరకు కూడా వాళ్ళని తీసుకురాలేదు, ఇది రాలేదు. ఈ లోపల అక్కడున్న కొంతమంది నాయకులు ముందుండి చేసిన వ్యక్తులను, నాగరాజు అనే వ్యక్తులను వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి అట్రాసిటీ యాక్ట్ 1989 యాక్ట్ని సవరించి, అదేవిధంగా 2015 సవరించి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకి హాజరుపరచాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దశ వారీగా మేము ఉధృతం చేస్తామనేసి ఈ సభాముఖంగా దళితుల తరపున చెప్తున్నాం. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పాత చెన్నంబట్ట గ్రామంలో నిన్న సాయంకాలం 6:20 ప్రతిష్ఠించడం జరిగింది. దళిత జాతిని కిందపరిచే విధంగా అక్కడుండే అగ్రవర్తస్తులు ఆ అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఎక్కడ దాచాడో ఇంతవరే తెలియదు, అంబేద్కర్ విగ్రహం ఎక్కడుండదో ఇంతవరే తెలియదు. తొలగించి 24 గంటలైనా పోలీస్ శాఖ కానీ రివెన్యూ శాఖ కానీ అంబేద్కర్ గురించి పట్టించుకుని పాపాను పోలేదు. ఈ రాజ్యాంగంలో రాసిన అంబేద్కరే దిక్కులేదంటే సామాన్య ప్రజలకు ఏముంది? అదే మా క్వశ్చన్. ఇక్కడుండే దళితులు కించపరిచే విధంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం అద్భుతంగా జరిగింది. జగంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరితో పాటు అనేక మంది సమావేశానికి విచ్చేశారు. గోకవరం మండలంలో టీడీపీ కేడర్లో వివిధ పదవులు పొందిన వారికి పూలమాలలు వేసి సాలువతో సత్కరించి సర్టిఫికెట్లు బహుకరించారు. సుమారు 550 మందికి సర్టిఫికెట్ల ప్రదానం జరిగింది. గోకవరం గోపీకృష్ణ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సుమారు 800 మంది వరకు హాజరయ్యారు. మళ్ళీ జ్యోతుల నెహ్రూ అనే వ్యక్తిని అసెంబ్లీకి పంపగలం కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఆ సమన్వయాన్ని ఏమన్నా పరపతులు ఉంటే ఇక్కడే కడిగేసుకుని రేపు నుంచి ఖచ్చితంగా కలిసి
అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందా లేదా ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాం సోదరులారా. అలాగే మీలో చిన్న అపోహ ఉంది, ఆ సమన్వయ లోపాలు కూడా గల కారణం. జ్యోతిర్లింగం గారు పాత వాళ్ళని బాగా చూస్తారు, నేను కొత్తగా వచ్చిన మమ్మల్ని చూస్తారు అన్న ఒక చిన్న అపోహ ఈ మనలో ఉంది. ఒక్కటే చెప్పదలుచుకున్నాను జ్యోతిర్లారా, జ్యోతిర్లింగం అనే వ్యక్తి ఏ ఒక వ్యక్తికో శక్తికో సంబంధం కాదు, అందరి వాడు అందరి కడిగేసిన రోజునే మళ్ళీ మనం అందరం సంబంధించి ఈరోజు ప్రధానమైనటువంటి కార్యక్రమానికి ప్రధానమైన అంశం రాష్ట్రం దగ్గర నుంచి గ్రామ స్థాయి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవుల్ని తీసుకునేటటువంటి వ్యక్తులతో ప్రమాణ స్వీకారం చేయించేటటువంటి కార్యక్రమం, సన్మానం చేయించేటటువంటి కార్యక్రమం, ఆ తీసుకున్నటువంటి వారికి సన్మానం చేసేటటువంటి కార్యక్రమం. సన్మానం ఎవరికి చేస్తామండి? శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఆలయం అమరావతి నగర పసుపులేటి గోపినాథ్ ఆలయ ధర్మకర్త ఆధ్వర్యంలో కాలనీ సభ్యులు దేవి నవరాత్రుల ఉత్సవాలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాన పండితులు లక్ష్మీ కామేశ్వరరావు శర్మ అమ్మవారి ఉత్సవరాట ఉడుపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పసుపులేటి గోపినాథ్ మాట్లాడుతూ ప్రతి ఏటా కాలనీ సభ్యులు ప్రతిష్టాత్మకంగా దేవి నవరాత్రుల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారని అన్నారు. ఈ ఏడాది కూడా ఉత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు, ఇందిరా కమిటీ సభ్యులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా మా అమరావతి నగర్లో పైడితల్లమ్మవారి ఆలయం దగ్గర రాట వేయడం జరిగినది. ముహూర్తపు రాట అదే సోమవారం నుంచి 9 రోజులు మన పైడితల్లమ్మ గుడి దగ్గర మన గ్రామం బాగుండాలని, మన చుట్టుపక్కల గ్రామాలన్నీ బాగుండాలని, చల్లగా ఉండాలని, అందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దుర్గాదేవిని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మా పైడితల్లమ్మవారి ఆలయంలో 9 రోజులు అందరూ భక్తులు దసరా నవరాత్రులు అందరూ చల్లగా ఉండాలని 9 రోజులు సోమవారం నుంచి గ్రామ ప్రజలు అందరూ మా చుట్టుపక్కల గ్రామాలు అందరూ వచ్చి మన పైడితల్లమ్మవారి ఆలయంలో పూజలు జరుపుకుంటూ అందరూ చల్లగా ఉండి ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దుర్గాదేవిని కోరుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా మిళియాపట్టి మండలంలో గల సంతలక్ష్మీపురం గ్రామ పంచాయతీకి చెందిన రంది దామోదర్ రావుకు నిండా 40 సంవత్సరాలు పూర్తి కాకముందే కిడ్నీ డిసీజ్ స్టేజ్ 5 వచ్చి ఉన్నదని డాక్టర్లు తెలియజేశారు. ఇప్పటి వరకు సుమారు 15 డయాలసిస్ చేయడం జరిగిందని తెలిపారు. పేదరికంతో ఉన్న తనకు కొంతమంది దాతలు సహాయం చేయడం జరిగిందని, మరికొందరు మంది దాతలు స్పందించి తనకు సహాయం చేసి ప్రాణాన్ని నిలబెట్టాలని దామోదరరావు ప్రాధేయపడుతున్నాడు. నిన్న కూడా కులి సామూర్తి అనే రిటైర్డ్ ఆర్మీ మ్యాన్ కూడా అతని వద్దకు వచ్చి హెల్ప్ చేసి, మామూలు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడమే కాకుండా వెంట వెంటనే వాళ్ళ ఫ్యామిలీని హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ ట్రీట్మెంట్ చేసి అతను వంతు అతను ప్రయత్నం చేసి రేపు విశాఖపట్నం కూడా తీసుకెళ్తానని చెప్పారు. హాస్పిటల్ తన వంతు నేను నా వంతు నేను హెల్ప్ చేస్తాను బ్రదర్ అని చెప్పి భరోసా ఇచ్చారు. కేవలం నేను పెట్టినటువంటి పోస్టును చూసి ఎక్కడి నుంచో వచ్చి అతను పరామర్శించి తన వంతు సహాయం చేశారు. అలాగే సంతలక్ష్మీపురం గ్రామ పంచాయతీ యువకులకి ఎంత చెప్పినా ఎంత ప్రశంసించినా నా దృష్టిలో తక్కువైనటువంటి భావన ఉంది. ఎందుకంటే వారు 3-4 రోజులు ఉన్న చాలా అనాది పరిస్థితిలో తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి పాస్టులు ఏమి లేకపోయినా తాపీ పని నేయిస్తూ నా కుటుంబం పాస్కరణతో పెంచుతూ చాలా కష్టపడుతూ గత సంవత్సరం నాకు అవుతుంది చిన్న కిడ్నీ యాక్ట్ వచ్చింది. మన పర్ల విద్యుత్శాఖ డాక్టర్ గారు శ్రీకాకుళం అనే సారు మల్టీపాసిస్ట్ హాస్పిటల్కి వస్తూ నాకు ట్రీట్మెంట్ సంవత్సరం నుండి జరగడం జరుగుతుంది. అలాగలాగలాగా కొంత క్రమేపణ ఉంటూ ఒక 3 మాసాల నుండి కిడ్నీ ఎఫెక్ట్ అయింది, చాలా ఎక్కువైంది. దాని
అలాగ బ్రతుకుతూ ఈ స్టేజ్కి దేవుడు మంచి సమకూరుస్తూ ఈ కష్టాన్ని పెట్టాడు. ఈ కష్టాన్ని ఎలాగ ఎదుర్కోవడము ఈ పిల్లలతో ఆలోచిస్తాము. ఏదైనా దాతలు ఎవరైనా ముందుకు వస్తే నా ప్రాణం నిలబడతారని మరీ మరీ కోరుతున్నాను సార్. 10 లక్షల వరకు వచ్చాయండి. 10 లక్షల వరకు అమౌంట్ ఖర్చు సార్. నా రిపోర్ట్లు చూస్తే మీకే అర్థమవుతుంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్పు చేసే కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ నియోజకవర్గ కేంద్రంలో మీడియా సమావేశంలో పాల్గొన్న శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కెంజరపు రామ్మోహన్ నాయుడు, పాతపట్నం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి మాట్లాడుతూ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించాలని నిర్ణయించడం జగన్ ప్రభుత్వ దివాలా అని నిదర్శనమని మండిపడ్డారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారంటే ఎంత నీచంగా, ఎంత క్రూరంగా వాళ్ళు రాజకీయాలకి దిగజారారు అనేది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎంతటితో ఆపే ప్రసక్తి లేదు. తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర ప్రజల గౌరవం కాపాడడానికి ఎన్టీ రామారావు గారు అంటే కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు, యావత్ తెలుగు ప్రజలందరి తాలూకా నాయకుడు. ఆయన పెట్టినటువంటి యూనివర్సిటీ వల్ల ఎంతోమంది వైద్యుల్ని మనం తయారు చేసుకున్నాం. ఎంతోమంది కోట్ల మంది కుటుంబాలకి మనం సరైనటువంటి నాణ్యమైనటువంటి వైద్యం మనం అందించాం. వాళ్ళందరి తరఫున కూడా మేము పోరాటం చేస్తాం. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చేతకానితనానికి మరొక ఉదాహరణగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. ఆయన కట్టినటువంటిదైతే 3.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు. ఈ 3.5 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు ఆయన చేయొచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ మీరే కొత్త కాలేజీలు కట్టండి, కొత్త వ్యవస్థలు సృష్టించండి. ఎవరు ఆపుతున్నారు మీకు? కొత్త వ్యవస్థలు సృష్టించి దానికి మీకు నచ్చినటువంటి పేర్లు పెట్టుకోండి. మీ నాన్నగారి పేర్లు పెట్టుకుంటారు, మీ తాతగారి పేర్లు పెట్టుకుంటారు. మీరు ధైర్యంగా మీరు చేసినటువంటి కార్యక్రమాలకి పెట్టుకోండి తప్పితే ఇలా సిగ్గు లేకుండా గతంలో ఉన్నటువంటి నాయకులు తాలూకా పేర్లు మార్చి ఇలా చేస్తామనంటే ఏ ఒక్కరు కూడా, ఏ ఒక్క వర్గం కూడా దాన్ని హర్షించదు. అది గుర్తుపెట్టుకోవాలనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఒక పక్కన ధరల పెరుగుదలతో ఇచ్చలవిడిగా ప్రజలందరూ కూడా చాలా వ్యతిరేక భావంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు. అదే రకంగా గ్రామాల్లో ఎక్కడ అభివృద్ధి లేకుండా ఒక రోడ్డు సరిగ్గా లేదు, ఒక వీధి లైట్ సరిగ్గా వెలగదు, ఒకరికి పెన్షన్ సరిగ్గా రాదు, ఇల్లు పట్టాలు సరిగ్గా ఇవ్వట్లేదు. గ్రామాల్లో ఎక్కడ చూసినా సరే ఒక వర్గం ఇంకో వర్గం కొట్టుకోవడం తప్పితే, పోలీసులు ఆ యొక్క వర్గ విభేదాలు పెంచడం తప్పితే ఎక్కడ న్యాయమైనటువంటి పరిపాలన లేదు. మరొక పక్కన చూస్తే రోడ్ల మీద గుంతలు పోడ్చలేకపోతున్నారు. మరి ఇంకో పక్కన చూస్తే అప్పుల మీద అప్పులు పెరుగుతున్నాయి. మరొక పక్కన రాష్ట్రానికి రాజధాని లేదు, రాజధాని రై. తూర్పుగోదావరి జిల్లా గోకవరం సంజీవ్ నగర్లో జనం కోసం జనసేన కార్యక్రమాన్ని ఉదయం నుంచి జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటం సిటి సూర్యచంద్ర తమ సతీమణితో కలిసి జన సైనికుల ఆధ్వర్యంలో జనం కోసం జనసేన అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి గులాబీ పూల మొక్కలను పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఆడపడుచులను ఆప్యాయంగా పలకరిస్తూ తమ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గోకవరం మండలంలోని జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని స్థాపిద్దాం, సదా మీ సేవలో. మీ జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా జనసేన వనరక్షణ కార్యక్రమం గోకవరం మండలం గోకవరం గ్రామంలో నిన్న నుంచి నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రతి ఇంటికి మొక్కలు పంచుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మరి ప్రతి ఇంట్లో కూడా మొక్కలు తీసుకుంటా ఉన్నారు. గత సంవత్సరం వేసిన నిమ్మ మొక్కలు చూపిస్తూ ఉన్నారు. చాలా మంచి పని చేస్తున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో కష్టాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు. చాలా ఇళ్లలో వారు కష్టాలు చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతున్న పరిస్థితి. మరి ఈరోజు ఉదయం ఇక్కడ మామగారు లక్ష్మి గారు అని చెప్పేసి ఒక ఆమె సుమారు రెడ్డి లక్ష్మి గారు అక్కడ సంజీవ్ నగర్ దళిత వాళ్ళు ఉన్నారు. ఆమెకి భర్త లేడు, బిడ్డ కూడా మరి అందొచ్చిన బిడ్డ చనిపోవడం జరిగింది, చెట్టు మించి పడిపోయి. ఆ మామగారు ఆ ఊరి చివరిని చిన్న పాకలో తాటాకుల పాకలో ఉన్నారు. వర్షం వస్తుంది, ఎండ వస్తూ ఉంది, నాకు ఎవరో కనీసం వండి పెట్టడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో, దయనీయ పరిస్థితుల్లో ఉన్నని చెప్పి పెరాలసిస్ వచ్చి కాలు చేయబడిపోయి ఆ మామగారు మంచం మీద ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అవకాశం ఉన్నప్పుడల్లా కొంచెం ఒక ముద్ద అన్నం పెడతా ఉన్నారు వాళ్ళు.
మరి ఎంతో బాధపడతా ఉంది. ఈ జనం కోసం జనసేన కార్యక్రమంలో ఈరోజు మామగారిని చూడడం జరిగింది. మరి ఎల్లుండి శుక్రవారం నాడు ఆ మామగారిని అక్కడ కాకినాడలో ఉన్నటువంటి జనావళి వృద్ధాశ్రమంలో నా మిత్రుడు వృద్ధాశ్రమం అది శ్యామ్ అని చెప్పేసి అక్కడ చేర్చడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రతి ఇంట్లో కూడా ఒక్కొక్క ఇంట్లో 65 సంవత్సరాలు వచ్చే ఫెన్షన్ లేదంటూ ఉన్నారు. ఒక్కొక్క ఇంట్లో భర్త చనిపోయి 2 సంవత్సరాలు అయింది ఫెన్షన్ రాలేదంటున్నారు. ఒక ఇంట్లో 200 వచ్చిన రూపాయలు కరెంటు బిల్లు ఇవాళ 500 రూపాయలు వస్తుంది అంటున్నారు. ఎన్నో సమస్యలు చెప్తూ ఉన్నారు. ఆ సమస్యల పరిష్కారానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్న గోకవరం మండలం గంగంపాలెం గ్రామంలో మొక్కలు పంపిణీ చేస్తుండగా అక్కడ విద్యుత్ వైర్లు మరి ఇంటి మీదకి వచ్చేసి రోడ్డు మీద కిందకి ఆలబడిపోతున్న పరిస్థితి. ట్రాన్స్ఫార్మర్ కూడా కింద భూమి మీద కొంత కరెంట్ షాక్ కొట్టే పరిస్థితుల్లో ఉంది. వెంటనే అక్కడ ఉన్నతాధికారులకి ఆ ఫోటోలు వీడియోలు పెట్టాం. ఈ రోజు అక్కడ పని చేయడం జరిగింది. తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పులివర్తి నాని ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ పేరుగా మార్పు చేయడంపై టీడీపీ నాయకులు కార్యకర్తలు నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నేత పులివర్తి నాని మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరును తొలగిస్తే ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కించపరిచినట్లేనని అవుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇలాగే వదిలేస్తే జాతీయ నాయకుల పేర్లు కూడా మార్చేస్తారని ఎద్దేవా చేశారు. మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారం. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఈరోజు నిరసన దీక్ష స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఎత్తి నిరసనకి మొన్నటి దినంన అసెంబ్లీలో 9:09 తీర్మానాలు పెట్టి తొలగించడం జరిగింది. అదొక చీకటి దినం. ఉమ్మడి రాష్ట్రంలో 6 కోట్ల ఆంధ్రులకి ఆరాధ దైవం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న స్వర్గీయ రామారావు గారు, మనకి శ్రీరాముడు శ్రీకృష్ణ అవతారం తెలియకపోయినా కూడా నందమూరి తారకరామారావు గారి యొక్క రూపమే మన దైవ రూపంలో మన ఆంధ్ర ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు అన్ని కులస్తులు అన్ని కూడా మనం పూజించే వాళ్ళం. అటువంటి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజున్న రాష్ట్రలోని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని 1986 స్థాపించడం జరిగింది. దాన్ని వివిధ దశల్లో అభివృద్ధి చేస్తూ రావటం జరిగింది. 1998 నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హెల్త్ యూనివర్సిటీని దేశవ్యాప్తంగా కూడా అభివృద్ధి చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పగలగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు చంద్రగిరి మండలంలో దళితుల ఆందోళన. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం దుర్మార్గం. గోకవరంలో తెలుగుదేశం పార్టీ నాయకుల విస్తృత స్థాయి సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.